ఎస్ రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. సో మెదక్ జిల్లాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాళ్లతో జనం అవస్థలు పడుతూ ఉన్నారు. మండుతున్న ఎండలు కూలీ పనులు చేసుకునే వారికి ఇబ్బందిగా మారాయి. జిల్లాలో ఎండలకు సంబంధించిన సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. మే మొదటి వారం నుంచే ఎండలు దంచిపెడుతుండటంతో మే చివరి వారానికల్లా దాదాపు 45 డిగ్రీలకు పైగా ఎండ వేడిమి ఉంటుంది. దాదాపు అంటే ఉదయం 8 గంటలకే 35 డిగ్రీల ఎండ వేడి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అధికారులు. మధ్యాహ్నం కల్లా 45 డిగ్రీలకు చేరుకుంటుంది. దీంతో అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మామూలుగా అయితే భారీ రష్ ఉంటుంది, కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తప్పే బయటకు వెళ్ళలేని పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఇక్కడ వీరి ప్రయాణికులను అంటే అడిగి తెలుసుకుందాం, ఎట్లా ఉంది ఎండ, ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి మీరు ఎండలో బయటకు వెళ్ళారు, ఎటు పోతున్నారు? నేను చిన్న ఇంటి పని మీద బయటకు వచ్చిన. ఈ ఎండలకు బయటకు రావాలని చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున 8-9 అయితే వేడిగాల్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఏ పని మీద బయటకు రావాలన్నా సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. అత్యవసరమైతే కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎండల తీవ్రతలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. చలివేంద్రాలు చూసినట్టయితే అక్కడక్కడ ప్రైవేటు సంస్థలు పెడుతున్నారు. ప్రభుత్వం కూడా అక్కడక్కడ అవసరమైన చోట్ల చలివేంద్రాలు పెట్టాలని, అలాగే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే టీవీలో యాడ్ ఇస్తున్నారో అదేవిధంగా ఎండను, ఎండబారిన పడకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలనే దాని మీద కూడా ప్రభుత్వం కొన్ని యాడ్లు ఇచ్చి జనాలకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే మొత్తం మీద ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఎండకు. స్థానికంగా ఎక్కడికక్కడ జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జ్యూస్ సెంటర్ వ్యక్తితో కూడా అంటే చెరుకు రసం బండి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఎండ, గిరాకీ ఎట్లా ఉంది? ఎండ బాగానే ఉంది సార్. ఎండకు తట్టుకోక వచ్చి చెరుకు రసం ఒకరొకరు 3-3 గ్లాసులు తాగుతారు. గిరాకీ మంచిగానే అవుతుంది. పొద్దున్న నుంచే 9 గంటల నుంచే పబ్లిక్ ఫుల్ వస్తారు. అసలు ధూపా ధూపా అంటారు. ఐస్ ఎంత వేసినా కానీ అసలు ఇంకా వేయి ఇంకా వేయి ఆర్డర్ ధూపకు. ఇప్పటికే అంటే ఇటు వడదెబ్బ మృతుల సంఖ్య కూడా జిల్లాలో పెరుగుతుంది. వారందరికీ కూడా ఇటు ఆపద్బంధు పథకం కింద ఆదుకోవాలంటూ కూడా పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇటు ఉపాధి హామీ పనులు కావచ్చు. ప్రధానంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా డే షిఫ్ట్లో ఉండే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమి అంటే ఈ డే షిఫ్ట్లో పనిచేయడానికి చేయలేకపోతున్నామంటూ కూడా పనులకు గైరాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఉపాధి హామీ కూలీలకు కూడా ఉదయం 10 గంటల వరకే పనులు చేసుకోవాలని, ఆ పనులు చేస్తున్న సమయంలో కూడా ORS ప్యాకెట్లను, తాగునీటిని అందించాలంటూ కూడా అధికారులు ఆదేశిస్తున్నారు. ఇటు ఈ ఎండ దెబ్బకు మొత్తం మీద అంటే ఇటు మనుషులతో పాటు మూగజీవాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లా కేంద్రానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు పనుల మీద, వారికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చెప్పండి, ఎక్కడికి వచ్చారు మీరు, ఎట్లా ఉంది ఎండ? ఎండ బాగున్నా సార్, ఇక్కడ ఎక్కడైనా కానీ నిలవడానికి కష్టమైపోతున్నది. వాన లేదు, చెట్లు లేవు. మాది కొల్కూరు. ఇప్పుడు ఎక్కడైనా లేవు. అసలు చెట్లు కొట్టేది కాదు కాదు సార్, ఉన్న మాటకి ఏమిది. ప్రపంచంలో పడే చెట్లు ఇవ్వడినా కొట్టేవి కూడా, చెట్టు లేకుండా పెద్ద బాధ అది. ఎండ నిలబడదామని నీడ లేదు, మళ్ళీ అది కూడా ఇక్కడ పోయి నిలబడదామని అది కూడా లేదు. నీతి నీకేంటనే నాకేంటది, ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా చేస్తాం చెప్పు నువ్వే. ఇది అంటే చెట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటామండి. వివిధ పనుల మీద జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన చాలా చోట్ల బస్ షెల్టర్లు కూడా లేకపోవడంతో రోడ్ల మీదనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్ షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ గోపాల్తో శ్రీధర్ V6 సంగారెడ్డి జిల్లా.